ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ దిగ్గది సీఎడిగా మొనగాడు. ఇంటింటికి మేలే చేసిన ఇందిరమ్మ వారసుడమ్మ గక్కి పుట్టుకై అడుగులు వేశాడు. సంఘర్షణ చూసి రణము చేయ బయలెళ్ళాడు మట్టి బిడ్డ కన్నీరే తుడిచే. దయచేసి అందరు కూర్చోవలసిందే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి అందరు కూర్చోవాలి. ఇప్పుడే మన అందరి ప్రియతమ నాయకుడు భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు మొట్టమొదటిసారి ఈ నది గడ్డ మీద అడుగు పెట్టిన శుభ సందర్భంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిసారి మన అలంపూర్ గడ్డ మీద నడిగడ్డ గడ్డ మీద అడుగు పెట్టిన శుభ సందర్భంగా అందరూ లేచి రెండు చేతుల సప్పట్లు పట్టి స్వాగతం తెలియవలసిందిగా కోరుతా ఉన్నా. అందరు కూడా ఇద్దరు నాయకులు భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు మన ప్రియతమ ముఖ్యమంత్రి ఈ పాలమూరు బిడ్డ ఈరోజు ముఖ్యమంత్రిగా మన గడ్డ మీద అడుగు పెట్టిన శుభ సందర్భంలో గద్వాల అలంపూర్ నియోజకవర్గాల తరఫున హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతా ఉన్నాం, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. దయచేసి అందరు కూర్చుంటే కార్యక్రమాన్ని మొదలు పెడదాం. దయచేసి కూర్చోవాలి. పోలీసులు ప్యాసేజ్లు అన్ని కూడా ఫ్రీగా ఫ్రీ ప్యాసేజ్ ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు మన గౌరవ పార్లమెంటు అభ్యర్థి 2 సార్లు పార్లమెంట్ సభ్యులుగా పనిచేసి అపారమైనటువంటి అనుభవం ఉండి ఈ ప్రాంత సమస్యల మీద ఈ ప్రాంత ప్రజల మీద పూర్తి అవగాహన ఉండి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే అగ్ర నాయకుడిగా వెలువందుతున్నటువంటి గౌరవనీయులు పార్లమెంటు అభ్యర్థి డాక్టర్ మల్లు రవి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. సభాధ్యక్షులు సంపద గారికి, మన ముఖ్య అతిథి కాబోయే భారత ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వేదికలు అలంకరించినటువంటి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్ గారు, జూపల్లి కృష్ణారావు గారు, సరిత గారు, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సోదరి సోదరి మనులందరికీ ఈ కార్యక్రమం రేపు 13వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గుర్తు చెయ్యి గుర్తు మీద ఓటేసి మల్లు రవిని గెలిపించాలని కోరుతున్నాను. మీ అందరికీ తెలుసు రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలు, రాహుల్ గాంధీ గారు 5 గ్యారంటీలు, మొత్తం 11 గ్యారంటీలు. మన ఇంటికి నడిచి రావాలంటే 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో మనం అందరం ప్రొద్దున్నే వేరే పనులు పెట్టుకోకుండా స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకొని గుడికి పోయినట్టుగా పోలికి బూత్కు పోయి పోలికి బూత్లో కాంగ్రెస్ పార్టీ గుర్తు చేతి గుర్తుని మీరు గుర్తించి దాని మీద ఓటేయాల్సిందిగా మీ అందరికీ ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. సమయం తక్కువగా ఉంది, బయట ఉన్నటువంటి జనం అంతా లోపలికి రావాల్సిందిగా కోరుతున్నాను. రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి పోలీసులు కూడా వచ్చే జనాన్ని మీటింగ్ ప్లేస్ దగ్గరకు వదలాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి గారు అందరూ ఈ కార్యక్రమంలో మిమ్మల్ని పార్టీ కొరకు ఓటేయాలని అడగటానికి వచ్చిన అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. గౌరవ మంత్రి వారిని పెద్దలు జూపల్లి కృష్ణారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. జూపల్లి కృష్ణారావు గారు, జై కాంగ్రెస్, జై సోనియా గాంధీ, జై రాహుల్ గాంధీ. మన ఈనాటి ముఖ్య అతిథి కాబోయే భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు, అట్లాగే
మన తెలంగాణ ముద్దు బిడ్డ, పాలమూరు ముద్దు బిడ్డ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన అభ్యర్థి పిలిస్తే పలికరి మల్లురవి గారు, సంపత్ గారు, సభాధ్యక్షులు గారు, సరిత గారు, వేదిక పైన ఉన్నటువంటి దాసమునిషి గారికి, వేదిక ఉన్న పెద్దలందరికీ, మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఇది జీవన్ మరణ సమస్య, ఇది చరిత్రాత్మక విజయం రావాలి. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఈనాడు భారత్ జోడో యాత్ర పేరు మీద వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేసి దేశాన్ని సంఘటిత శక్తిగా ఉంచి ఈనాడు దేశానికి దిక్సూచి రాహుల్ గాంధీ గారు, ఇందిరా కుటుంబం, సోనియా కుటుంబం, త్యాగాల కుటుంబం త్యాగాల కోసం ప్రాణత్యాగాలు చేసిండ్రు. ఈనాడు రాహుల్ గాంధీ భారత ప్రధాని కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీ, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రుణం తీసుకోవాల్సిన బాధ్యత కర్తవ్యం మనందరి పైన ఉంది. అట్లాగే పాలమూరు బుద్ధిబిడ్డ 57 సంవత్సరాల తర్వాత ఈనాడు మన బుద్ధిబిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి పాలమూరు దశ దిశ తిరగబోతుంది. కాబట్టి అన్ని సమస్యలకు పరిష్కారం ఒకటే మార్గం, రేపు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. కాబట్టి మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, మనకు ఏ ప్రాజెక్టుకు ఎన్ని డబ్బులు కావాలన్నా ఇయ్యడానికి, డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాని చెప్పి ఆర్థిక మంత్రి వర్యులు కూడా అయినటువంటి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. సభాధ్యక్షులు, సోదరులు, సంపత్ కుమార్ గారు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మనందరి ప్రియతమ నాయకులు, కాబోయే ప్రధాని దేశ ప్రజల కోసం నిరంతరం ఒంటరిగా పోరాటం చేస్తున్నటువంటి మన ప్రియతమ నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, నా తోటి శాసనసభ్యులు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు, కార్యదర్శి రోహిత్ చౌదరి గారు, వేదిక మీద ఉన్నటువంటి జిల్లా కాంగ్రెస్ నాయకత్వానికి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి ఇంత పెద్ద ఎండలు ఉన్నప్పటికి కూడా ఎండను తట్టుకొని నలుమూల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి అశేష కాంగ్రెస్ కార్యకర్తలారా, మీ అందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈనాడు మన ముందు మనందరి ప్రియతమ నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు ఉన్నారు. వారు రెండు విషయాలు దేశవ్యాప్తంగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తూ రెండు విషయాలు అతి ముఖ్యమైన విషయాలు చెప్పారు. ఈ దేశానికి సంబంధించిన సంపద, ఈ దేశానికి సంబంధించిన వనరులు ఈ దేశానికే ఉండాలి, ఈ దేశ ప్రజలకే చెందాలి. అంతేకాని నరేంద్ర మోడీ గారి లాగా ఈ దేశ సంపదని, వనరుల్ని అదానీ అంబానీ లాంటి క్రోనీ క్యాపిటలిస్టులకు ధారాదత్తం చేస్తే ఈ దేశ ప్రజల పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. నేను దేశ ప్రజల వెంట ఉంటాను, వాళ్ళ కోసం పోరాటం చేస్తానని చెప్పి వారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మనందరి కోసం పెద్ద ఎత్తున పాదయాత్ర చేసినటువంటి ఒక గొప్ప నాయకుడు ఈరోజు మన ముందు ఉన్నారు. అంతేకాదు, ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తన బాధ్యతగా ఈరోజు దేశంలో రాజ్యాంగాన్ని మారుస్తానని, ప్రజాస్వామ్యాన్ని కూల్చి నేతృత్వ పోకడతో ఈ దేశాన్ని తీసుకొని పోతున్నటువంటి నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా
ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడటం కోసం పెద్ద ఎత్తున ఈ దేశంలో పోరాటం చేస్తా ఉన్నారు. వారు మన కోసం, ఈ దేశం కోసం, ఈ దేశ ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారిని పెద్ద ఎత్తున మనందరం బలపరచడం కోసం ఈ లోక్సభ స్థానం నుంచి అత్యధిక శాతం చేతి గుర్తు పైన ఓట్లేసి భారీ మెజార్టీతో డాక్టర్ మల్లు రవి గారిని గెలిపించవలసిందిగా చెప్పడానికి వారు సందేశం ఇవ్వడానికి వచ్చారు. మిత్రులారా, మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. కేవలం రెండు మాటలు మాట్లాడి ముగిస్తాను. ఇది పాలమూరు జిల్లా. ఇక్కడ పారుతున్నటువంటి కృష్ణానదిలో నీళ్లు తెచ్చుకోవడం కోసమే మనం కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. పదేళ్ళు ఈ రాష్ట్ర సంపదని వనరుల్ని దోచుకున్నటువంటి బీఆర్ఎస్ నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక్క చుక్క నీళ్లు అదనంగా ఒక్క ప్రాజెక్టు కూడా ఈ మహబూబ్నగర్ జిల్లాకి ఇవ్వలేదు. ఇక్కడ పారుతున్నటువంటి జూరాలు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతానికి పనికొచ్చేటువంటి శ్రీశైలం ప్రాజెక్టు కానీ, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, భీమా కానీ, నెట్టపాడు కానీ, కోయలసార్ కానీ, లేకపోతే నిన్న మొదలుపెట్టినటువంటి జూడాలాటు, కొడంగల్ ప్రాజెక్టు కానీ, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమైనాయి. నీళ్ల కోసమే తెచ్చుకుండా, కృష్ణానదిలోంచి నీళ్ల కోసం తెచ్చుకున్న ఈ రాష్ట్రాన్ని చుక్క నీళ్లు రాకుండా మనకు అన్యాయం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి చేయి గుర్తు పైన పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. మన అందరి ప్రియతమ నాయకుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 4.5 నెలల్లోనే యావత్ భారతదేశం తెలంగాణ వైపు చూసే విధంగా ఒకవైపు అభివృద్ధిని, ఇంకొక వైపు సంక్షేమాన్ని రెండు పళ్ళలో సమ పళ్ళలో తీసుకుపోతున్నటువంటి మన అందరి ప్రియతమ నాయకుడు, ఈ పాలమూరు పుల్లిపిట్ట ఈనాటి తెలంగాణ గడ్డ నుంచి మన గడ్డ మీద అడుగు పెట్టిన మన అందరి ప్రియతమ నాయకుడు నాకు ఈరోజు పెద్ద దిక్కుగా అల్లంపూర్కు అండగా నా ముత్తుల అన్నయ్యగా ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వారి ఉపన్యాసం చేయాల్సిందిగా కోరుతా ఉన్నా. బట్టి సింగము లేఖనాడు ఒక్కరు కాంగ్రెస్ సూరీడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు విడు భూమిన వానైతాడు విద సాధన ధైర్యం వీడు దోపిడి. గట్టిగా బంగ్లాలు అందరి గుండెలు ఎదరాలి, సరేనా? జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. మిత్రులారా, శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు మన నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ మల్లు రవి గారిని ఈ ఎన్నికల బరిలో దించితే ఈరోజు వారిని 100% మెజారిటీతో గెలిపించడానికి మన అభిమాన నాయకుడు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 150 రోజులు 4,000 కిలోమీటర్లు మండు టెండలో మంచు కొండల్లో నడిచి శ్రీనగర్లో లాల్ చౌక్లో 3 రంగుల జెండాను ఎగరేసి కాశ్మీరు మనది, మన దేశంలో అంతర్భాగమని చాటి చెప్పిన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈరోజు మన నడిగడ్డకొచ్చిండు. మీరందరూ నడిగడ్డ బిడ్డలు నిటారుగా నిలబడి పెద్ద ఎత్తున చప్పట్లతో రాహుల్ గాంధీ గారికి స్వాగతం పలకండి. అందరూ నిలబడి, అందరూ నిలబడండి. రాహుల్ గాంధీ
నడిగడ్డ స్వాగతం పలకండి సోదరులారా. మిత్రులారా, కృష్ణానది తుంగభద్ర మధ్యలో ఉండే ఈ నడిగడ్డ పౌరుషానికి పోరాటానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి పెట్టింది పేరు నడిగడ్డ బిడ్డలు. ఎవరికైనా మాట ఇస్తే తల తెగి కింద పడ్డా సరే ఆ మాట నుంచి ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా మాట నిలబెట్టుకునే పౌరుషమున్న బిడ్డలు ఈ నడిగడ్డ బిడ్డలు. ఇవాళ అందుకే మీ అందరి దగ్గరికి మన అభిమాన నాయకుడు రాహుల్ గాంధీ గారు వచ్చిండ్రు. నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గానికి డాక్టర్ మల్లు రవి గారిని ఎంపీగా గెలిపించమనే మాట మీ దగ్గర తీసుకొని నిశ్చింతగా మీరు ఇచ్చిన మాటను ఢిల్లీలో సోనియామ్మకు చెప్పడానికి మన రాహుల్ గాంధీ గారు వచ్చిండ్రు. మిత్రులారా, మీకందరికీ తెలుసు నడిగడ్డ రాజకీయం, బంగ్లాల రాజకీయం మీకందరికీ తెలుసు. పొద్దటి పూట చెరో పార్టీలో ఉంటారు, రాత్రి అయితే ఇద్దరే ఒక్కటయ్యి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడానికి బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఒక్కటయ్యారు. మరి ఇవాళ అదే బంగ్లా రాజకీయం ఈ ప్రాంతంలో నడుస్తున్నది. బంగ్లా రాజకీయానికి గుణపాఠం చెప్పి శాశ్వతంగా సమాధి కట్టి ఈ గద్వాల ఈ నడిగడ్డ కాంగ్రెస్ పార్టీ అడ్డ మూడు రంగుల జెండా ఈ గడ్డ మీద ఎగరేయడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారనే సంగతి నాకు తెలుసు. అందుకే మిత్రులారా, ఈరోజు మీ అందరికి ఒకటే మాట చెప్తున్నా, 70 సంవత్సరాల తర్వాత మన పాలమూరికి తెలంగాణకు నాయకత్వం వహించే అవకాశం వచ్చింది. మన ప్రాంతంలో పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు ప్రధానంగా గట్టు కావచ్చు, తుమ్మిళ్ళ కావచ్చు, ఆర్టీఎస్ మాడర్నైజేషన్ కావచ్చు, ఎర్రవల్లి చౌరస్తా నుంచి రాయచూరుకు 4 లేన్ల రోడ్డు కావచ్చు, ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేసుకునే విషయంలో కావచ్చు ఈరోజు మనము కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలి. మిత్రులారా, ఈడికొచ్చిన మా నడిగడ్డ సోదరులను అడుగుతున్నా, బంగ్లాలు బొట్లో కత్తి పెట్టుకొని బయలుదేరిండ్రు కాంగ్రెస్ పార్టీని చంపాలని, ఈ ఎన్నికల్లో ఓడించాలని. నేను అడుగుతున్న నడిగడ్డ బిడ్డల్ని అరుణమ్మను జడిపిడి చేసింది కాంగ్రెస్ కాదా? అరుణమ్మను ఎమ్మెల్యే చేసింది కాంగ్రెస్ కాదా? అరుణమ్మను మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? భరత్సింహారెడ్డి ఏరియాల చేసిన దందాలు కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని 100,000 కోట్ల రూపాయలు సంపాదించుకోలేదా? కాంగ్రెస్ పార్టీ బంగ్లాలకేం తక్కువ వేసింది? ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడించాలని బంగ్లాలు కుట్ర రాజకీయాలు చేస్తున్నారు. అందుకే మిత్రులారా, ఈ కుట్రల్ని తిప్పికొట్టాలి. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే మన నడిగడ్డ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఇవాళ అందుకే మీ అందరిని ఒక్కటే అడుగుతున్నా, మన ప్రభుత్వం వచ్చి 5 నెలలు కూడా కాలేదు, 6లో 5 గ్యారంటీలను అమలు చేసినాం. ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్, అదేవిధంగా పేదవాడి ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంటు, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలు ఉచితం, అదే విధంగా ఇందిరమ్మ ఇండ్లు 4.5 లక్షలతోటి 22,000 కోట్ల రూపాయలు మంజూరు చేసినాం. ఇన్ని చేసినా ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు, కేటీఆర్ అంటున్నాడు మీరు 6 గ్యారంటీలు అమలు చేయలేదని. అందుకే ఈ వేదిక మీద నుంచి కేటీఆర్కు సూచన చేస్తున్నా, కేటీఆర్ నువ్వు పని చెయ్యి, నీకు సినిమా మిత్రులు ఉన్నారు కదా, మంచి చీర కట్టుకొని ముస్తాబయ్యి ఆర్టీసీ బస్సు ఎక్కు. కేటీఆర్, మా ఉచిత పథకాలు అమలు అవుతున్నాయో లేదో, అన్నం ఉడికిందా లేదా అని ఒక్క మెతుకు బట్టి చూస్తాం.
మా గ్యారంటీలు అమలు అవుతున్నాయో లేదో తెలవాలంటే నువ్వు చీర కట్టుకొని ఆర్టీసీ బస్సు ఎక్కు, హైదరాబాద్ నుంచి జోగులాంబ తల్లి ఆశీర్వాదానికి రా. నిన్నెవరైనా ఒక్క పైసా అడిగితే మా పథకాలు అమలు కానట్టు, అడగకుండా జోగులాంబ దగ్గర దించుతే మా గ్యారంటీలు అమలు అయినట్టు. అదే విధంగా ఆయన అంటున్నాడు కారు ఖరాబ్ అయింది కార్ఖానకు పోయిందని. నేనంటున్నా కారు ఖరాబ్ అవడు కాదు, అనుం చెడ్డది కార్ఖానా నుంచి ఇంకా రాదు, తూకానికి అమ్మాల్సిందే జుమ్మరాత్ బజార్లో మీ కారు తెగ నమ్మాల్సిందే. అదే విధంగా మిత్రులారా, కేసీఆర్ గారు అంటున్నాడు రైతు భరోసా ఇంకా పడలేదని. అందుకే ఇక్కడికి వచ్చిన మా నడిగడ్డ సోదరులకు మాట ఇస్తున్నా, ఈ నెల 9 లోపల జోగులాంబ సాక్షిగా మీకు రైతు భరోసా నిధులు మీ ఖాతాలో బాధ్యత కాంగ్రెస్ పార్టీది. అదే విధంగా హరీష్ రావు అంటున్నాడు రైతు రుణమాఫీ చేయలేదని. నేను మీ ద్వారా తెలంగాణ రైతాంగానికి నేను మాట ఇస్తున్నా, 15 లోపల 2 రూపాయల రైతు రుణమాఫీ జోగులాంబ తల్లి సాక్షిగా తెలంగాణ రైతాంగానికి 2 రుణమాఫీ చేసి ఈ రైతుల రుణం తీర్చుకుంటాం. ఇవాళ మీ బిడ్డగా నల్లమల అడవులో పుట్టిన నేను ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా, మనల్ని దించాలని, మనల్ని ఓడించాలని, మనల్ని పడగొట్టాలని కుట్ర జరుగుతున్నది. అందుకే ఈరోజు పాలమూరులో అక్కడ మహబూబ్నగర్లో వంశీ చంద్రరెడ్డిని, నాగర్ కర్నూలులో డాక్టర్ మల్లు రవిని గెలిపించండి. అప్పుడే మన ప్రాంత పౌరుషం, మన ప్రాంతం యొక్క అభివృద్ధి జరుగుతుంది. ఇవాళ మనమందరం డిసెంబర్లో కేసీఆర్ను ఓడించి పని అయిపోయింది అనుకుంటున్నారు. కాదు మిత్రులారా, డిసెంబర్లో జరిగిన ఎన్నికలు సెమీఫైనల్స్లో కేసీఆర్ను ఓడించడం, మే 13 నాడు ఫైనల్స్ ఆడుతున్నాం తెలంగాణ వర్సెస్ గుజరాత్, గుజరాత్ తరఫున నరేంద్ర మోడీ, తెలంగాణ తరఫున రాహుల్ గాంధీ. ఫైనల్స్ లో గుజరాత్ ను ఓడించి తెలంగాణను గెలిపిద్దాం. సరేనా మిత్రులారా, సరేనా? బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగినాం, బీజేపీ ఏమిచ్చింది? బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగితే బీజేపీ మనకు గాడిద గుడ్డిచ్చింది. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మనం అడిగితే బీజేపీ మనకు గాడిద గుడ్డిచ్చింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతకల జాతీయ ప్రాజెక్ట్ అడిగితే బీజేపీ మనకు గాడిద గుడ్డిచ్చింది. అందుకే మిత్రులారా, నేను బీజేపీ ఏమిచ్చిందంటే మీరందరు గాడిద గుడ్డ అనాలే, మోడీ ఏం తెచ్చిందంటే గాడిద గుడ్డ అనాలే. రెడీనా? రెడీ రెడీ రెడీ. బీజేపీ ఏమిచ్చింది, మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది, మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది, అర్ణమ్మ ఏం తెచ్చింది? బీజేపీ ఏమిచ్చింది, అర్ణమ్మ ఏం తెచ్చింది? మరి గాడిద గుడ్డు తెచ్చిన బీజేపీలకు కర్రు కాల్చి వాత పెట్టాల్సిందే కదా, అవునా? అవునా? మల్లు రవిని 100,000 ఓట్లతో గెలిపించాలి. నేను 100,000 అంటే మీరు పక్కా అనాలి. ఓకే ఓకే. 100,000 గట్టిగా బంగ్లాలో గుండెలు ఎదరాలి. 100,000 జై కాంగ్రెస్,
జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ రాబోయే రోజుల్లో ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఒక్క నడిగడ్డనే కాదు, తెలంగాణ కాదు, యావత్ భారతదేశ ప్రజల గుండె చప్పుడుగా వాళ్ళందరి ఆర్తనాదాలకు పరిష్కార మార్గంగా భారతదేశ రూపురేఖలను మారుస్తూ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడడానికి ధైర్యం వీడు దుప్పిడి దొంగల బలతో పడతాడు మన రాహుల్ గాంధీ దేశం బంగారు. దీపాదాస్ మున్షిజీ, రేవంత్ రెడ్డిజీ, మల్లూజీ, కృష్ణరావుజీ, చిన్నారెడ్డిజీ, సంపత్ కుమార్జీ, వాంశీ కృష్ణాజీ, మేఘారెడ్డిజీ, నారాయణన్ రెడ్డిజీ, రాజేష్ రెడ్డిజీ, సరితాజీ, దామోదర్ రెడ్డిజీ, శివసేన రెడ్డిజీ, హమారే క్యాండిడేట్ మల్లు రవిజీ, స్టేజ్ పే కాంగ్రెస్ పార్టీకి వరిష్ఠ నేత, హమారే ప్యారే కార్యకర్తా భాయ్యో ఔర్ బెహనో, ప్రెస్ కే హమారే మిత్రో, ఆప్ సబ్కా యహాన్ బహుత్ బహుత్ గర్మీ మే స్వాగత్ హై. అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ప్రెస్ మిత్రులకు అందరికీ చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నారు. ఏ చునావ్ జో హై యే పెహలా ఎసా చునావ్ హై జిస్మే కాంగ్రెస్ పార్టీ ఔర్ ఇండియా గఠబంధన్ సంవిధాన్ కీ రక్షా కర్ రహే హై ఔర్ బీజేపీ కే లోగ్ సంవిధాన్ కో బదల్నా చాతే హై, ఖతమ్ కర్నా చాతే హై. ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ మరియు ఎన్డీఏ ఇండియా కూటమికి మరియు బీజేపీ మరియు ఎన్డీఏ కూటమికి మధ్య జరిగే ఎన్నిక. ఈ ఎన్నికలు ఒక సిద్ధాంతం కోసం పోరాటం జరిగే ఎన్నిక, ఒక ఆలోచన కోసం పోరాటం జరిగే ఎన్నిక అని మీకు తెలియజేస్తా ఉన్నాను. అగర్ దేశ్ మే గరీబ్ లోగోం కో కుచ్ మిలా, పిఛడో కో, దళితో కో, ఆదివాసియో కో కుచ్ మిలా తో ఉస్కా కారణ్ యే కితాబ్ హమారా సంవిధాన్ హై. ఈ దేశంలో మహిళలకు, బీదలకు, బరుగులకు, ఆదివాసీలకు, దళితులకు ఏదైనా లభించింది అంటే అది రాజ్యాంగం వల్ల లభించింది అని తెలియజేస్తా ఉన్నాము. అగర్ ఆప్కో సర్కార్ మే రోజ్గార్ మిల్తా హై, అగర్ పబ్లిక్ సెక్టర్ బనా, అగర్ ఆప్కో ఆరక్షణ్ మిలా తో సారా కా సారా ఇస్ కితాబ్ కే కారణ్ మిలా. ఇస్ కితాబ్ సే పెహలే ఆప్కే లియే హిందుస్తాన్ మే కోయి అధికార్ నహీ థే. మీకు భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగాలు దొరికినా, ఇంకా ఎటువంటి ఉపాధి దొరికినా అది మొత్తం ఈ రాజ్యాంగం వల్లే వచ్చింది అని తెలియజేస్తా ఉన్నాం. హిందుస్థాన్ మే 50% పిఛడే వర్గ్ కే లోగ్ హై, 15% దళిత్ హై, 8% ఆదివాసీ హై, 5% గరీబ్ జనరల్ కాస్ట్ కే లోగ్ హై, 15% మైనారిటీ కే హై. భారతదేశంలో 15% దళితులు ఉన్నారు, 8% మైనారిటీలు ఉన్నారు, 15% ఆదివాసీలు ఉన్నారు, 5% వెనుకబడినటువంటి తరగతులు ఉన్నారు. మొత్తం కలుపుకుంటే 50% మంది ఉన్నారు భారతదేశంలో అని చెప్తా ఉన్నాను. ఇన్ లోగో కి రక్షా ఏ కితాబ్ కర్తీ హై, వీళ్ళందరికీ, వీళ్ళందరి యొక్క హక్కులను కాపాడేది భారత రాజ్యాంగం అని తెలియజేస్తా ఉన్నాము. ఔర్ బీజేపీ కే లోగ్ నరేంద్ర మోదీ జీ ఇస్ కితాబ్ కో ఫాడ్ కర్ ఫేక్నా చాతే హై. ఈ బీజేపీ ప్రభుత్వం, బీజేపీ కూటమి భారతదేశానికి సంబంధించినటువంటి రాజ్యాంగం అనే పుస్తకాన్ని నలిపి వేయాలని చూస్తా ఉంది. ఏ కితాబ్ అంబేద్కర్ జీ ఔర్ గాంధీజీ నే దీ. ఈ పుస్తకం అంబేద్కర్ గారు, నెహ్రూ గారు, గాంధీ గారు కష్టపడి బీద ప్రజల కోసం, వాళ్ళ హక్కుల కోసం రాసినటువంటి పుస్తకం అని తెలియజేస్తా ఉన్నాం. కహా జా సక్తా హై కి అంబేద్కర్ జీ గాంధీజీ కే బినా యే నహీ బన్ సక్తీ థీ. అంబేద్కర్ గారు, నెహ్రూ గారు, గాంధీ గారు లేకుంటే
రాజ్యాంగం అనే పుస్తకం రచించకబడబోయేది అని తెలియజేస్తా ఉన్నాం. బీజేపీ అంబేద్కర్ జీకే కామ్ కో గాంధీజీకే కామ్ కో నకారనా చాతే ఖతం కర్నా చాతే. ఈ బీజేపీ ప్రభుత్వం అంబేద్కర్ గారు, నెహ్రూ గారు, గాంధీ గారు కష్టపడి బడుగులు బలహీనుల కోసం తయారు చేసినటువంటి రాజ్యాంగం అనే పుస్తకాన్ని చించి వేయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు అని తెలియజేస్తా ఉన్నారు. ఏ చునావ్ ఇస్ కితాబ్ కో బచానే కా చునావ్ హై ఔర్ కాంగ్రెస్ పార్టీ ఔర్ మే ఆప్కో ఆశ్వాసన్ దేతే హై కి ఇస్ కితాబ్ కో కోయి నహీ బదల్ సక్తా, కోయి నహీ హటా సక్తా. ఈ పుస్తకాన్ని బీజేపీ ప్రభుత్వం వాళ్ళ కూటమి చించి వేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. నేను కాంగ్రెస్ పార్టీ మా మిత్రులమంతా కలిసి మీ హక్కులను కాపాడడం కోసం, ఈ పుస్తకాన్ని కాపాడడం కోసం మీకోసం పోరాటం చేస్తా ఉన్నానని తెలియజేస్తా ఉన్నాను. బీజేపీ 2-3% లోకోకి పార్టీ హై. బీజేపీ అనే పార్టీ 22 మంది కుటుంబాలను కాపాడడం కోసం ఏర్పడినటువంటి పార్టీ. జో భీ నరేంద్ర మోదీజీనే పిచ్లే 10 సాల్ మే కియా 22 లోగో కే లియే కియా. నరేంద్ర మోడీ గారు ఈ 10 సంవత్సరాల్లో చేసింది ఏంటి అంటే 22 కుటుంబాలను కాపాడే పని మాత్రమే చేశారు అని తెలియజేస్తా ఉన్నాం. అదానీ జేసే అరబ్ పతియో కా ఉన్నోనే లాఖో కరోడ్ రూపాయ కర్జా మాఫ్ కియా. అదానీ అంబానీల కోసం వాళ్ళ బ్యాంకు రుణాలను 16 లక్షల కోట్ల బ్యాంకు రుణాలను మాఫీ చేశారు నరేంద్ర మోడీ గారు అని తెలియజేస్తా ఉన్నారు. దేశకే సారే ఎయిర్పోర్ట్, సారే పోర్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిఫెన్స్ ఇండస్ట్రీ సారీకి సారీ ఇన్నోనే ఏక్ వ్యక్తికో పక్రాది. భారతదేశంలో ఉన్నటువంటి విమానాశ్రయాలు, పోర్టులు, ఓడలు, విద్యా సంస్థలు, బ్యాంకులు అన్నిటినీ కూడా అమ్మి వేసి అదానీ అంబానీలను కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నారని తెలియజేస్తా ఉన్నారు. ఔర్ కిసానో కా మజ్దూరో కా యే కభీ కర్జా నహీ మాఫ్ కర్తే. కానీ 16 లక్షల కోట్లు 22 కుటుంబాల కోసం రుణమాఫీ చేసినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భారతదేశ రైతులకు మాత్రం రైతు రుణమాఫీ చేయదు అని తెలియజేస్తా ఉన్నాము. తెలంగాణకి సర్కార్ నే గరీబ్ లోగో కే లియే బహుత్ కామ్ కియా. తెలంగాణ ప్రభుత్వం బీదలు పేదల కోసం ఎన్నో పథకాలు తెచ్చింది అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాము. 30,000 సర్కారీ నౌకరియా తెలంగాణకే యువాకు ది. 30,000 ఉద్యోగాలు తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే విధంగా చేసింది అని తెలియజేస్తా ఉన్నాము. 10 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఆప్కో దియా. ఆరోగ్య భద్రత కోసం 10 లక్షల రూపాయలు ఉచితంగా తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని తెలియజేస్తా ఉన్నాము. గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే ఇస్తా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాము. మహిళకు ఫ్రీ బస్ ట్రావెల్ కియా. మహిళల కోసం ఉచిత బస్సును తెలంగాణలో ఇచ్చామని తెలియజేస్తా ఉన్నాము. ఔర్ 200 యూనిట్ ఫ్రీ బిజ్లీకి ఆప్కో దియే. 200 యూనిట్ల ఉచిత కరెంటు కూడా ఉచితంగా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాము. మేనే ఆప్సే కహా కి హిందుస్తాన్ మే 50% పిచ్చరే, 15% దళిత్, 8% ఆదివాసీ, 15% మైనారిటీ కే లోగ్ హై. తెలంగాణలో 15% దళితులు, 15% మైనారిటీలు, 8% ఇతర వర్గాలు, ఈబీసీలు వెనుకబడ్డ వాళ్ళు మొత్తం కలుపుకొని 50% వరకు ఉన్నారనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఉన్కి సచ్చి ఆబాది ఔర్ ఉన్కి భాగీదారీ కే లియే హమ్నే తెలంగాణ మే కాస్ సర్వే జాతి జనగణన లాగూ కియా హై. ఏ కులంలో ఎంత మంది ఉన్నారు, మీ బలం ఏంటి, మీకు ఎన్ని డబ్బులు రావాలి, మీకు ఏం చేయాలి అనే దానికోసం జాతీయ కుల గణన అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చి భారతదేశంలో తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి జాతి యొక్క బలాన్ని తెలియజేసే పని కూడా తెలియజేస్తా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. ఇస్సే తెలంగాణకి జనతకు పతా లగ్ జాయేగా, దళితుకో ఆదివాసీకో పిచ్చడోకో పతా లగ్ జాయేగా తెలంగాణ మే ఉన్కి కితనీ భాగీదారీ హై ఔర్ కితనీ ఆబాదీ హై. దీంతోనే దళితులకు, బీదలకు, బడుగులకు, బీసీలకు, ఆదివాసీలకు మీ శక్తి ఎంత, ప్రభుత్వంలో మీ వాటా ఎంత అనేది కూడా తెలుసుకోవచ్చు అని తెలియజేస్తా ఉన్నాం. ఔర్ యహీ కామ్ ఢిల్లీకి సర్కార్ ఆనేకే ఎక్దమ్ బాద్ హమ్ కర్నే జా రహే హై. ఇదే పని, ఇదే పథకం
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ రాగానే అక్కడ కూడా చేస్తామని తెలియజేస్తా ఉన్నాము. ఔర్ హమ్ పతా లగాయెంగే కి ఇస్ దేశ్ కే ధన్ మే కితనా ధన్ దళితో కే హాత్ మే హై, కితనా ఆదివాసియో కే హాత్ మే హై, కితనా పిచడే వర్గ్ కే హాత్ మే హై. ఈ దేశంలో ఎంత మంది ఆదివాసీలు ఉన్నారు, ఎంత మంది బీసీ బిడ్డలు ఉన్నారు, ఎంత మంది ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు అనే విషయం తెలిసిన తర్వాత మీ భాగస్వామ్యం మీ ప్రభుత్వంలో ఎంతుంటే అంతకు తగ్గట్టు మీకు వాటా వచ్చే విధంగా ప్రయత్నం చేసేటువంటి కుల గణనను తీసుకువస్తామని తెలియజేస్తా ఉన్నాము. ఛోటా సా ఉదాహరణ దేతా హూ, హిందుస్తాన్ మే సబ్సే బడే ముద్దే మహంగాయి బేరోజగారీ, మగర్ మీడియా కభీ ఇన్ చీజో కే బారే మే నీ బోల్తీ. భారతదేశంలో అతి పెద్ద సమస్యలు నిరుద్యోగం, ధరల పెరుగుదల, కానీ ఈ విషయాలను మన మీడియా సోదరులు పట్టించుకోరు అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. క్యూకి మీడియా మే నా ఏక్ పిచడా హై, నా ఏక్ దళిత్ హై, నా ఏక్ ఆదివాసీ హై. ఎందుకంటే మీడియాలో ఒక్క దళితులు లేరు, ఆదివాసీలు లేరు, మైనారిటీలు లేరు, బీసీ బిడ్డలు లేరు అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాము. హిందుస్థాన్ కే తో 200 సబ్సే బడే బడీ కంపెనీయో మే ఆప్కో ఏక్ దళిత్, ఏక్ ఆదివాసీ, ఏక్ పిచడే వర్గ్ కా వ్యక్తి నీ మిలేగా. మీకు ఈ మీడియాకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద కంపెనీల్లో ఒక్క బీసీ బిడ్డ కానీ, దళిత బిడ్డ కానీ, ఆదివాసీ బిడ్డ కానీ పెద్ద పెద్ద ఉద్యోగాలలో ఉండరు కాబట్టి ఉండరు అని తెలియజేస్తా ఉన్నాము. జాతి జనగణనా సే హిందుస్థాన్ కి సచ్చాయి సబ్కే సామ్నే ఆ జాయేగి. జాతీయ గణన జనగణనతోనే భారతదేశం యొక్క అసలైన కుల ముఖ చిత్రం బయటకు వస్తుంది అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఔర్ క్రాంతికారి రాజనీతి జాతి జనగణన కే బాద్ షురు హోగి, దాని తర్వాత ఒక విప్లవాత్మకమైనటువంటి భారతదేశ ముఖ చిత్రం భారతదేశానికి, భారతదేశ యువకులకు అవుపడుతుంది అనే విషయం తెలియజేస్తా ఉన్నాం. బీజేపీ రిజర్వేషన్ కో ఖతం కర్నా చాతీ హై, బీజేపీ రిజర్వేషన్ కో ఖతం కర్నా చాతీ హై. బీజేపీ ప్రభుత్వం భారతదేశంలో రాజ్యాంగం వల్ల మీకు లభించినటువంటి రిజర్వేషన్లను తీసివేయాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది అని తెలియజేస్తా ఉన్నాం. హమేషా సే రిజర్వేషన్ కే ఖిలాఫ్ హై, ఉన్కే బడే బడే నేతా కహతే హై కి రిజర్వేషన్ ఖతం హోనా చాహియే. ఆర్ఎస్ఎస్ కే సబ్సే బడే నేతా నే కహా కి రిజర్వేషన్ కో ఖతం కర్ దేనా చాహియే. బీజేపీ ప్రభుత్వం వాళ్ళ నాయకులు ప్రతిసారి అవకాశం దొరికినప్పుడల్లా భారతదేశంలోని రిజర్వేషన్లను తీసివేయాలి అనే మాటలు ఎన్నో సార్లు ఎన్నో పత్రికల్లో, టీవీ ఛానళ్లలో ఇదే విషయాన్ని చెప్పారు. భారతదేశంలో రిజర్వేషన్లను తీసే ప్రయత్నం మళ్ళీ మళ్ళీ చేస్తా ఉన్నారు అనే విషయాన్ని చెప్తా. ఆజ్ 50% సే జాదా రిజర్వేషన్ నహీ దియా జా సక్తా, 50% క్యాప్ ఆన్ రిజర్వేషన్. ఈ రోజు 50% రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. బీజేపీ చాతీ హై కి రిజర్వేషన్ బంద్ హో, ఖతం హో. బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లు తీసేయాలి, రిజర్వేషన్లను మూసేయాలి అనేటువంటి ఆలోచన చేస్తా ఉంది. ఏ జో 50% కా క్యాప్ లగా రక్కా హై ఇసే కాంగ్రెస్ పార్టీ తోడ్కే హటాకే ఫేక్ దేగి. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే 50% రిజర్వేషన్ల కంటే మించి రిజర్వేషన్లు ఇస్తుంది అనే విషయాన్ని చెప్తా ఉన్నాము. అగర్ ఆప్కే పిచ్చడో కి ఆబాదీ 50% హై, దళిత్ 15% హై, ఆదివాసీ 8% హై, తో 50% కే క్యాప్ కా కోయి మతలబ్ నహీ హై. భారతదేశంలో 15% దళితులు, 15% మైనారిటీలు, 8% బీతర బిడ్డలు ఉంటే మొత్తం కలిపి ఇక్కడే ఒక 50% రిజర్వేషన్లు అయితే ఉందనే విషయం తెలియజేస్తా ఉన్నాను. ఆజ్ మన్రేగా కే మజ్దూరో కో 250 రూపాయ మిల్తా హై, 250 రూపాయ మన్రేగా కో మిల్తా హై. మన్రేగా కార్మికులకు అంటే ఉపాధి హామీ కూలీలకు ప్రతిరోజు 250 రూపాయలు మాత్రమే వస్తా ఉంది అనే విషయాన్ని తెలియజేస్తా. హమారీ సర్కార్ ఆయేగి తో ఉసే హమ్ 400 రూపాయ కర్ దేంగే. మన ప్రభుత్వం రాగానే, భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే ఉపాధి హామీ కూలీలకు 400 రూపాయలు ఇస్తామని చెప్తా ఉన్నాము. జో మహిళకు విధవా మధి మహిళకు పెన్షన్ మిల్తా హై ఉసే హమ్ దుగ్నా కర్ రహే హై, డబ్లింగ్ ఓల్డ్ విమెన్స్ పెన్షన్. మహిళలకు వాళ్ళకు రావాల్సినటువంటి చేయూత పథకాన్ని డబుల్ చేస్తాము అని చెప్తా ఉన్నాము. జో యహాం మహిళాయే ఆయీ హై ఆప్సే మే కుచ్ కహనా చాహతా హూం. ఇక్కడికి వచ్చినటువంటి మహిళలకు ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను.
21वीं सदी में स्त्री और पुरुष दोनों जॉब करते हैं, मजदूरी करते हैं। భారత దేశంలోని అన్ని కుటుంబాల్లో మహిళలు పురుషులు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. 8 గంటె ఆప్ ఘర్ సే బహార్ కామ్ కర్తీ హై, ఆప్కే పతి ఆప్కే భాయి భీ 8 గంటె బహార్ కామ్ కర్తే హై. మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చేటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో లేదనే విషయాన్ని తెలియజేస్తాం. మగర్ ఫిర్ ఆప్ 8 గంటె ఎక్స్ట్రా ఘర్ మే కామ్ కర్తీ హై. దే వర్క్ 8 అవర్స్ ఎక్స్ట్రా అట్ హోమ్ విమెన్. కానీ మహిళలు బయట పని చేసి వచ్చిన తర్వాత, కూలి చేసి వచ్చిన తర్వాత కూడా 8 గంటలు ఎక్కువ పని చేస్తారు, ఇంట్లో వంటింట్లో పని చేస్తారు, ఇంకా ఇతర పనులు చేస్తారు అని చెప్తా ఉన్నాను. తో తెలంగాణకి పురుష 8 గంట కామ్ కర్తే, తెలంగాణకి మహిళాయే 16 గంట కామ్ కర్తీ హై. భారతదేశంలోని పురుషులు మగవాళ్ళు 8 గంటలు పని చేస్తే మహిళలు బయట 8 గంటలు, ఇంట్లో 8 గంటలు, మొత్తం 16 గంటలు పనిచేస్తారని చెప్తా ఉన్నాను. షాయద్ యే బాత్ పురుషోకు అచ్చా నా లగే, మగర్ యే హిందుస్తాన్ కి సచ్చాయి హై. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది మాత్రం నిజమనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఆర్ ఇస్ ఎక్స్ట్రా 8 గంటే కే లియే మహిళాకు కుచ్ పైసా నహి మిల్తా హై. కానీ ఈ 8 గంటలు పనిచేసిన ఎక్కువ పనానికి, పనితనానికి మాత్రం ఎక్కడువంటి చెల్లింపు ఉండదు అనే విషయాన్ని చెప్తా ఉన్నాను. ఇసిలియే హమారీ సర్కార్ ఏక్ ఐతిహాసిక్ క్రాంతికారి కామ్ కర్నే జారీ హై. కాబట్టి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ రాగానే ఒక అపూర్వమైన అద్భుతమైన ప్రణాళికను, పథకాన్ని మీ అందరికీ తీసుకొస్తాను అని చెప్తా ఉన్నాను. దునియా మే కిసి భీ సర్కార్ నే యే కామ్ కర్నే కా సోచా భీ నహీ హై. బీజేపీ ప్రభుత్వం ఇటువంటి పని చేసి, ఐ సెడ్ దునియా మే కిసి సర్కార్ నే యే కామ్ నహీ సోచా. భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనైనా ఇటువంటి పథకాన్ని ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు తేవాలి అనేటువంటి ఆలోచనను చేయలేదు. హమ్ హర్ గరీబ్ పరివార్ కి లిస్ట్ బనాయేంగే. మేము భారతదేశంలో ప్రభుత్వంలోకి రాగానే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబాన్ని ఒక లిస్ట్ తయారు చేస్తాము అని చెప్తా ఉన్నాము. హిందుస్థాన్ కే సారే గరీబ్ లోగోకి లిస్ట్ బనేగి. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం, పేద కుటుంబాన్ని గుర్తించి ఒక లిస్ట్ తయారు చేస్తాము అని చెప్తా ఉన్నాము. హర్ గరీబ్ పరివార్ మే సే ఏక్ మహిళా కా నామ్ చునా జాయేగా. ప్రతి పేద కుటుంబంలో నుంచి ఒక మహిళను గుర్తిస్తాము అని తెలియజేస్తా ఉన్నాము. ఆర్ ఉస్ మహిళా కే బ్యాంక్ అకౌంట్ మే సాల్ కా 1 లాఖ్ రూపాయా హమారీ సర్కార్ డాల్ దేగీ. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాగానే ప్రతి బీద కుటుంబం నుంచి ఒక అక్కకు, ఒక మహిళకు 1 లక్ష రూపాయలు ప్రతి సంవత్సరం డిపాజిట్ చేస్తాము వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో చెప్తా ఉన్నాము. 8500 రూపాయ హర్ మహీనే కటాకట్ సాల్ కే 1 లాఖ్ రూపాయ. ప్రతి సంవత్సరం, ప్రతి నెల 8500 రూపాయలు టకాటకాని మీ బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ అవుతుంది అని తెలియజేస్తా ఉన్నాము. అగర్ మోదీ 22 అరబ్పతి బనా సక్తా హై తో హమ్ కరోడో లాఖ్ పతి బనా సక్తే హై. మోదీ గారు 22 మందిని, 22 కుటుంబాలను బాగా ధనవంతులను చేస్తే నేను భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని ధనవంతులను చేసే పని చేస్తాను అని చెప్తా ఉన్నాను. నరేంద్ర మోదీజీనే హిందుస్థాన్ కే యువాకు బేరోజ్గార్ బనాయా. నరేంద్ర మోదీ గారు భారతదేశంలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి విద్యార్థులను నిరుద్యోగంలో ఉంచారు, నిరుద్యోగులుగా మిగిల్చారు అని చెప్తా ఉన్నా. 4000 కిలోమీటర్ కన్యాకుమారి సే కశ్మీర్ చలా, రాస్తే పే లాఖో బేరోజ్గార్ యువా మిలే, కహతే నరేంద్ర మోదీ నే హమే బర్బాద్ కర్ దియా. నేను కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత్ జోడో యాత్ర 4000 కిలోమీటర్లు నడిచినప్పుడు ఎంతో మంది యువకులు తమ బాధలు చెప్పారు. మేము పీజీలు చదువుకొని, పిహెచ్డీలు చదువుకొని ఉద్యోగం లేక నిరుద్యోగులుగా మిగిలిపోయామనే విషయాన్ని చెప్పారు. ఉన్ సబ్ యువాన్ సే మే కహనా చాతా హూ హమ్ ఆప్కే లియే ఏక్ నయా స్కీమ్ పెహలీ నౌకరీ పక్కీ వాలా స్కీమ్ లా రహే హై. అటువంటి నిరుద్యోగులకు నేను ఇక్కడి నుంచి చెప్తా ఉన్నాను, మొదటి ఉద్యోగం పక్కా అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. అమీర్ లోగ్ కే బేటే అప్రెంటిస్షిప్ కర్తే హై, జాబ్ మార్కెట్ మే జానే సే పెహలే 6-7 మహీనే కి ఉన్కో టెంపరరీ నౌకరీ మిల్తీ హై. వారు పీజీ గాని డిగ్రీ గాని పూర్తి చేసిన తర్వాత
మొట్టమొదటి ఉద్యోగంలో అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎక్కడైనా సరే యూనివర్సిటీలో కానీ ఆసుపత్రుల్లో కానీ వారికి మొదటి ఉద్యోగం పక్కాగా ఉంటుందనే విషయం తెలియజేస్తా ఉన్నాను. ఏ మోకా హిందుస్థాన్ కే బేరోజ్గార్ గ్రాడ్యుయేట్స్ కో డిప్లొమా హోల్డర్స్ కో నహీ మిల్తా. ఈ ఉద్యోగం ఏ నిరుద్యోగులు డిప్లొమా హోల్డర్లు పీజీలు చదివినటువంటి వాళ్లకు మొట్టమొదటిగా పక్కా ఉద్యోగం వస్తుందనే విషయం తెలియజేస్తా ఉన్నాను. ఇసిలియే హమారీ సర్కార్ హిందుస్థాన్ కే సారే బేరోజ్గార్ గ్రాడ్యుయేట్స్ కో పెహలీ నౌకరీ కా అధికార్ దేనే జా రహీ హై. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాగానే విద్యార్థులకు నిరుద్యోగులకు మొదటి ఉద్యోగం పక్కా అనేటువంటి పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తుంది అనే విషయాన్ని చెప్తా ఉన్నాము. కరోడో యువకు ఈ స్కీమ్ కా ఫైదా హోగా. చాలా మంది కోట్ల మంది యువకులకు నిరుద్యోగులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది అనే విషయాన్ని చెప్తా ఉన్నాము. ప్రైవేట్ సెక్టర్ మే పబ్లిక్ సెక్టర్ మే సర్కారీ హస్పతాలో మే సర్కారీ ఆఫీసెస్ మే సర్కారీ కాలేజ్ యూనివర్సిటీ మే నౌకరియా మిలేంగి. మొట్టమొదటి ఉద్యోగం ప్రభుత్వ కంపెనీలు ప్రైవేట్ కంపెనీలు విశ్వవిద్యాలయాలు ఆసుపత్రులు ఇతర ప్రైవేట్ సంస్థల్లో మొట్టమొదటి ఉద్యోగం గ్రాడ్యుయేట్లకు పీజీలకు డిప్లొమా చదివిన వాళ్లకు తప్పనిసరిగా వస్తుంది అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఏక్ సాల్ కి నౌకరీ హోగీ ఓ సాల్ కే ఏక్ లాఖ్ రూపే హర్ గ్రాడ్యుయేట్ కే బ్యాంక్ అకౌంట్ మే డాలే జాయింగే. మొట్టమొదటి ఉద్యోగం ఒక సంవత్సరం ఇన్ని ప్రభుత్వ సంస్థల్లో ప్రైవేట్ సంస్థల్లో ఉంటుంది, జీతం కింద 1,00,000 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ అవుతామని తెలియజేస్తా ఉన్నాము. 8,500 రూపాయ మహీనేకే 1,00,000 రూపాయ సాల్ కే 8,500 రూపాయలు ప్రతి నెలకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ లో వస్తాయని చెప్తా ఉన్నాను. ఆర్ హిందుస్థాన్ కో దునియాకి సబ్సే బెహతరీన్ ట్రైన్డ్ వర్క్ ఫోర్స్ మిలేగి. భారతదేశానికి నైపుణ్యమైనటువంటి యువ శక్తి కూడా అభివృద్ధి చెందుతుంది తయారవుతుంది అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. కిసానో కే బారే మే థోడా సా బోల్నా చాహతా హూ. కిసానో రైతుల గురించి ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటాను. నరేంద్ర మోదీ జీ నే ఆప్కా కర్జా నహీ మాఫ్ కియా. నరేంద్ర మోడీ గారు రైతు రుణమాఫీ మీకు చేయలేదు. యాద్ రఖే జబ్ హమారీ సర్కార్ థీ దిల్లీ మే హమ్నే ఆప్కా కర్జా మాఫ్ కియా థా. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాగానే మీకు రైతు రుణమాఫీ చేస్తామనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాము. సర్కార్ ఆనేకే ఎక్దమ్ బాద్ హమ్ హిందుస్థాన్ కే కిసానో కా కర్జా మాఫ్ కర్నే జా రహే హం. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాగానే మొట్టమొదటి చర్యగా రైతులందరికీ రైతు రుణమాఫీ జరుగుతుంది అనే విషయాన్ని చెప్తా ఉన్నాము. ఆర్ పెహలీ బార్ హిందుస్థాన్ కే కిసానో కో కానూనీ మినిమం సపోర్ట్ ప్రైస్ మిల్నే జా రహీ హై. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే కనీస మద్దతు ధర ప్రకటించబోతుంది రైతుల కోసం అనే విషయాన్ని చెప్తా ఉన్నాము. ఆర్ ఇస్సే హిందుస్థాన్ కే సారే కిసానో కో జబర్దస్త్ ఫైదా హోనే వాలా హై. దీంతోనే భారతదేశంలో ఉన్నటువంటి అందరి రైతులకు చాలా మంచి జరగబోతుంది అనే విషయాన్ని చెప్తా ఉన్నాము. భాయి ఓర్ బెహనో కన్యాకుమారి సే కశ్మీర్ మే 4,000 కిలోమీటర్ చలా. కన్యాకుమారి సే కశ్మీర్ తక్ 4,000 కిలోమీటర్ చలా. భారతదేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 4,000 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను నేను అని చెప్తా ఉన్నారు. బీజేపీనే దేశ్ మే నఫరత్ ఫెలాయి. బీజేపీ భారతదేశంలో ఎటువంటి అవినీతి చేసింది. జహా జహా భీ వో జాతే హై ఏక్ భాయీ కో దూసరే భాయీ సే లడాతే హై. భారతదేశంలో ఉన్నటువంటి బిడ్డల మధ్య చిచ్చు పెట్టి విద్వేషాలు రేపి ఒకరికి ఒకరికి గొడవలు పెట్టి కొట్లాటలు చేస్తుంది బీజేపీ పార్టీ అని చెప్తా. హమ్నే నఫరత్ కే బజార్ మే మొహబ్బత్ కి దుకాన్ ఖోల్నే కా కామ్ కియా. మేము విద్వేషాల బజార్ లో ప్రేమ దుకాణాన్ని ఓపెన్ చేసేటువంటి తెరిచేటువంటి కార్యక్రమాన్ని పెట్టుకున్నాము అని చెప్తా ఉన్నాము. హిందుస్థాన్ కో జోడ్నే కా కామ్ కియా. భారతదేశాన్ని ఏకం చేసేటువంటి పని చేస్తా ఉన్నాము అని చెప్తా ఉన్నాము. నఫరత్ సే కిసీ కా ఫైదా నహీ హోతా మొహబ్బత్ సే దేశ్ ఆగే బఢతా హై. విద్వేషంతో సాధించలేదో లేదు కానీ ప్రేమతోనే ఐక్యంగా భారతదేశం ఒక కుటుంబంగా ఉండాలని చెప్తా ఉన్నాము. మే ఆప్సే కహనా చాహతా హూ కి ఆప్ గరీబో కి సర్కార్ చునియే కిసానో కి సర్కార్ చునియే
పిచ్చడో దళితో ఆదివాసియో కి సర్కార్ చునియ్. నేను మిమ్మల్ని అందరిని కోరుతా ఉన్నాను, మీరు బీదలు, దిక్కులు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు ఉన్నటువంటి వాళ్ళ సంక్షేమాన్ని చూసేటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి అని చెప్తా ఉన్నాను. నరేంద్ర మోదీజీ అరబ్పతియోగి సర్కార్ చలాతే హై, వేసి సర్కార్ సే హిందుస్థాన్ కా ఫాయిదా నహీ హోగా. నరేంద్ర మోడీ గారు ధనవంతుల కోసం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు, ధనవంతుల కోసమే ప్రభుత్వాన్ని నడుపుతారు అని చెప్తా ఉన్నాను. దానివల్ల భారతదేశానికి ఎటువంటి మేలు జరగదు. ఆప్ సబ్ దూర్ దూర్ సే ఆయ్, ఇత్ని గర్మీ మే ఆయ్, ఇస్కే లియే ఆప్కో దిల్ సే ధన్యవాద్ కర్నా చాతా హూ. మీరందరూ ఎన్నో ప్రాంతాల నుంచి, దూర దూరాల నుంచి ఇంతకు ఎండకు ఓర్చుకొని ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. హమారే క్యాండిడేట్ హే, ఇన్కో ఆప్ భారీ బహుమత్ సే జితాయే. మన క్యాండిడేట్ నాగర్ కర్నూల్ ఎంపీగా నిలబడుతున్నటువంటి డాక్టర్ మల్లు రవి గారిని భారీ మెజారిటీలో గెలిపించాలని మిమ్మల్ని ఒక్కసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అని చెప్తా ఉన్నారు. జై హింద్, జై తెలంగాణ, జై హింద్, జై కాంగ్రెస్. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ.